మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చొరవతో గత 8 సంవత్సరాలుగా గ్రామస్తుల ప్రధాన సమస్యగా ఉన్న నేరేడువాగు ఎల్లవ కాలువ కల్వర్టు నిర్మాణానికి విముక్తి లభించిందని పైనాపురం గ్రామ సర్పంచ్ కావలి విజయ్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పైనాపురం గ్రామ పరిధిలోని నేరేడువాగు ఎల్లవ కాలువపై జరుగుతున్న కల్వర్టు నిర్మాణ పనులను ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, పైనాపురం నేలటూరు మార్గంలో ఉన్న కల్వర్టు కూలిపోయి 8 సంవత్సరాల నుంచి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్న సంగతిని మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సహకారంతో శరవేగంగా పనులు చేస్తున్నామని చెప్పారు. సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణాలతో పాటుగా 1 లక్ష రూపాయలు వెచ్చించి పిడతాపోలూరు గ్రామం నుంచి మంచినీటి పైప్లైన్ కూడా వేయడం జరిగిందన్నారు. మంత్రి కాకాని చొరవతో పైనాపురం పంచాయతీలో సర్పంచ్గా తన హయాంలో అభివృద్ధి పనులు చేయడం సంతోషంగా ఉందని విజయ్ కుమార్ చెప్పారు. గత 8 సంవత్సరాలుగా బాగా ఇబ్బంది పడుతూ కల్వర్ట్ పోయింది. కల్వర్ట్ దాని ఇబ్బంది వల్ల గ్రామస్తులు అందరూ కలిసి మంత్రి గారి కాడికి వెళ్ళి మంత్రి గారి సహకారంతో కల్వర్ట్ నిర్మిస్తున్నాం. మంత్రి గారి సహకారంతో గ్రామంలో పలు అభివృద్ధి పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. గ్రామ అభివృద్ధి మంత్రి గారి సహకారంతో బాగా జరుగుతుంది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.